ఆమె యొక్క పుణ్య కార్యాల గురించి లేక ఇతరులు పుణ్యం కార్యాలు ఎట్లా చేస్తున్నారు అనేటువంటి అంశాల గురించి కనుక మనం శ్రవణం చేసినట్లయితే విన్నట్లయితే మనకు పుణ్యం లభించి ఆమెను చేరడానికి సాధ్యం అవుతుంది అని చెప్పాం. అయితే దీనికంటే కూడా మెరుగైన పద్ధతి ఏమిటంటే పుణ్య శ్రవణతో పాటు పుణ్య కీర్తన కూడా, కేవలం విని వదిలేయడం కాదు, అది ఇంకొక నలుగురికి తెలియజెప్పడం అని చెప్పాం. చాలా మంది వాళ్ళ మటుకు ఏదో ఒక పుణ్యకార్యం చేసుకొని సంతృప్తి చెందుతుంటారు, కానీ అటువంటిది ఒకటి ఉంది అని చెప్పి ఇతరులకు చెప్పాలనేటువంటి ఆలోచన అసలు వాళ్ళకి కలగదు. నేను బాగుపడితే చాలు అనుకుంటారు, కానీ నేను బాగుపడమే కాదు ఇతరులకు కూడా బాగుపడడానికి కొంత సహాయం చేయాలని చెప్పి అనుకోవడం చాలా ముఖ్యమైన అంశం. వాస్తవానికి ఒక అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే వినడం ద్వారా మాత్రమే కాదు, చెప్పినప్పుడు మాత్రమే మనం పరిపూర్ణంగా దాని మీద అధికారాన్ని కలిగి ఉంటాం, అది మనకు పూర్తిగా అర్థం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఒక మంచి గురువు అంటే ఎవరు అంటే నిరంతర విద్యార్థి అని పేర్కొన్నారు. అంటే ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటేనే ఉండాలి, తెలుసుకున్నది ఇతరులకు చెప్పడం కోసం ప్రయత్నం చేసినప్పుడు మనం తెలుసుకున్న దాని మీద పూర్తిగా పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి రెండు కార్యక్రమాలు మనం నిరంతరం చేస్తుండాలి. ఒకటి పుణ్య శ్రవణం, ఆ పుణ్యమూర్తుల యొక్క జీవిత చరిత్రలు చదవడం కానీ లేక అమ్మవారు పుణ్యం ఎట్లా సంపాదించిందని తెలుసుకోవడం కానీ శ్రవణం చేయాలి. శ్రవణంతో పాటు మననం చేయాలి. అయితే ఈ మననం అనేది ఎప్పుడు వస్తుందంటే కీర్తన వల్లనే వస్తుంది. కీర్తన అంటే కీర్తించడం లేక ఇతరులకు చెప్పడం తెలియజెప్పడం అని చెప్పారు. ఈ రెండు కార్యక్రమాలు కనుక చేస్తున్నట్లయితే శ్రవణము కీర్తనము అనేటువంటి రెండు కార్యక్రమాలు చేస్తున్నట్లయితే మనకు ఆ పుణ్య మార్గం అనేది దొరికి ఆ పుణ్య కీర్తి అయినటువంటి అమ్మవారి దగ్గరికి చేరుకుంటామని చెప్పి అర్థం. తర్వాత నామము కులోమజాచిత. కులోమజ చేత ఆమె పూజింపబడింది అని చెప్పి అర్థం. వెనకటికి ఈ పులోముడు అనేటువంటి ఒక మహర్షి యొక్క కూతురుని పులోమజ అని చెప్పి పిలుస్తాం, అంటే పులోముడికి జన్మించింది అని చెప్పి అర్థం. ఆమె తన యొక్క పుణ్య కార్యాల వల్ల ఇంద్రుడికి భార్య అయింది, శచీదేవి అయింది. అయితే ఈ ఇంద్రుడు ఒక కాలంలో వృతాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించడం వల్ల కొంచెం పాపాన్ని మూట కట్టుకున్నాడు. వృతాసురుడు చెడ్డవాడే, లోకకంటకుడే, అందుకని వాడిని సంహరించాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ అది ధర్మరక్షణ కోసం చేసినప్పటికీ కూడా హత్య హత్యే కాబట్టి ఆ హత్యాపాతకాన్ని పోగొట్టుకోవడం కోసం ఇంద్రుడు ఎవరికి దొరకకుండా ఉండేటువంటి దీక్షగా ఉండేటువంటి తపస్సును ఒకటి చేయాలి. తపస్సు అంటే తపించడం. ఈ తప్పించేటప్పుడు మధ్య మధ్యలో బయటకు వస్తున్నట్లయితే తగినటువంటి మంట రాదు. బలమైన చేతుల్ని బాగా రాపిడి చేసినట్లయితే కొంచెం తాపం ఏర్పడుతుంది, వేడి ఏర్పడుతుంది. అయితే కాసేపు మళ్ళీ పక్కన పెడితే మళ్ళీ చల్లబడిపోతుంది, మళ్ళీ రాపిడి పెట్టాల్సి వస్తుంది. అంటే అగ్ని వచ్చేంత వరకు ఆ రాపిడి కావాలనుకున్నట్లయితే తీవ్రంగా మధ్యలో ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా అటువంటి చేయాల్సి ఉంటుంది. అందుకని వృతాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఇంద్రుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మధ్యలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక తామరతుడులో ప్రవేశించి, ఆఖరికి శచీదేవి కూడా తెలియకుండా ఒక తామరతుడులో ప్రవేశించి అక్కడ తపస్సు చేసుకోవడం మొదలుపెట్టి. అయితే ఎప్పుడైతే ఇంద్రుడు లేడో అడ్మినిస్ట్రేషన్ అంతా అల్లకల్లోలం అవుతుంది. అందుకని తాత్కాలికంగా ఒక ఎఫ్ఎస్సి ఫుల్ అడిషనల్ ఛార్జీ ఇంద్రుడిని ఒకరిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరిని పడితే వాళ్ళు ఇంద్రుడిగా ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. 100 యజ్ఞాలు చేసిన వాళ్ళకి మాత్రమే అటువంటి ఇంద్ర పదవి లభించే అవకాశం ఉంది. అట్లా అప్పటి ఉండే వాళ్ళల్లోన 100 యజ్ఞాలు చేసిన వాడు నహుషుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఇంద్రుడు అనేది పేరు కాదు, అది ఒక పదవి మాత్రమే. కాబట్టి ఆ పదవికి తాత్కాలికంగా నహుషుణ్ణి ఎంపిక చేసినాడు. ఈ నహుషుడు ఎప్పుడైతే ఇంద్ర పదవిని పొందినాడో తనకు గర్వం ఎక్కిపోయింది. నాకు ఇంద్ర పదవితో పాటు ఇంద్రాణి కూడా కావాలి అనే కోరికను అతను వ్యక్తం చేసినాడు. అప్పుడైతేనే కాదు నేను సంపూర్ణమైన ఇంద్రుని అయ్యేది, కాబట్టి ఇంద్రాణి కావాలి, శచీదేవి నా దగ్గరికి రావాలి అని చెప్పన్నాడు. శచీదేవికి దిక్కుదోచని పరిస్థితి ఏర్పడు. అప్పుడు అమ్మవారిని ఆమె ప్రార్థిస్తే
ఈ ఇంద్రుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అనే సంగతి అమ్మవారు ఆమెకు తెలియజేసింది. వాళ్ళ కులగురు అయినటువంటి బృహస్పతిని ఆ ఇంద్రుడి దగ్గరికి పంపించి ఇది పరిస్థితి ఏం చేయాలని చెప్పి అడిగించి అడిగితే ఇంద్రుడు చెప్పినాడు, సప్తఋషులు పలకి మోసుకొని ఉండగా ఆ పలక మీద కూర్చొని తన దగ్గరకు రావాలని చెప్పి శచీదేవుని చెప్పమానండి అంటాడు. అదేంటండి భర్త ఏంటి మీరు అట్లా చెప్తా ఉన్నారు తన దగ్గరకు రమ్మనమని అంటే నాకు తెలుసులే దాని పరిస్థితి ఏమిటో, ఎందుకంటే ఎప్పుడైతే ఈ అధికార మదం అనేది తలకెక్కుతుందో దానివల్ల మనం ఎప్పుడో ఒకసారి కింద పడిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పి నాకు అనుభవపూర్వకంగా తెలుసు, నేను చెప్పినట్లు చేయండి అని చెప్పి బృహస్పతి చెప్పాడు. అదే మాట బృహస్పతి వచ్చి శచీదేవుని చెప్పినప్పుడు ఈ విషయాన్ని ఈ నహర్షుడు తాత్కాలిక ఇంద్రుడికి తెలియజేస్తుంది. ఇక శచీదేవి తన సొంతం కాబోతున్న ఉత్సాహంతో ఋషులని పిలిపించి ఆమె దగ్గరికి పదండి పదండి అని చెప్పి బయలుదేరతాడు. వీళ్ళేమో పాపం ఋషులు పెద్దగా తిండి తిప్పలు లేనటువంటి వాళ్ళు, నిరంతరం తపస్సులు ఉండేవాళ్ళు, క్షీణించిపోయినటువంటి శరీరాలు కాబట్టి వేగంగా వెళ్ళలేకపోతారు. చాలా మెల్లిగా నిదానంగా అడుగులు అడుగు వేసుకుంటూ ఆ బరువును మోసుకుంటూ మెల్లిగా పోతూ ఉంటారు. ఇతనికేమో చాలా తీవ్రమైనటువంటి ఆసక్తితో ఉన్నాడు కాబట్టి తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలనేటువంటి తొందరపాటు ఇతని దగ్గర ఉంది. అందుకని తొందరగా పదండి తొందరగా పదండి అని చెప్పి సర్ప సర్ప అని కాలుతోటి కింద ఉండేటువంటి మునులను తన్నాడు. సర్ప సర్ప అంటే వేగంగా పదండి అని చెప్పాడు. ఆ దెబ్బకి ఋషులు కోపం వచ్చి కింద పడేసి సర్ప సర్ప అని చెప్పి చాలా వేగంగా ఉన్నావు భూలోకంలో సర్ప అయి పడి ఉండు నువ్వు అని చెప్పి అతనికి శాపించినారు. దాంతో ఒక పెద్ద కొండ చెరువు అయిపోయి భూమి మీద అతను పడిపోతాడు. తర్వాత ఏమైంది ఇంద్రుడి పదవి ఇంద్రుడు వచ్చినాడా లేదన్న సంగతి మనకు తెలియదు. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన ఆపదలో ఉండినప్పుడు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కనుక ప్రార్థించినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది ఇక్కడ చెప్పే అంశం. కాబట్టి ఆ కులోముని యొక్క కుమార్తె అనేటువంటి శచీదేవి కులోమజ చేత అర్చింపబడింది పూజింపబడి తన యొక్క కష్టాన్ని పోగొట్టుకుంది అమ్మవారిని ప్రార్థించి అని చెప్పి అర్థం. అంటే కేవలం మోక్షం మాత్రమే కాదు తాత్కాలికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినట్లయితే కూడా అవి సక్రమైన గనక అయినట్లయితే అమ్మవారు వాటి తీర్థడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పారు. తర్వాత నామము బంధ మోచిన్, బంధాలను తొలగిస్తుంది అని చెప్పి అర్థం. ఆయనేమో పశుపతి మనమేమో పశువులం. ఎందుకు మనం పశువులమైనామంటే బంధాల చేత కట్టబడి ఉన్నాం. ఈ బంధాలు కనుక పోయినట్లయితే మనం కూడా పశుపతిగా మారుతామని చెప్పి ఇంకొక తెలుసుకుంది. ఏ బంధాన్ని అయినా వదిలించుకోవచ్చు కానీ కాలం అనేటువంటి బంధాన్ని మనం ఎప్పుడూ వదిలించుకోలేదు. అట్లాంటిది ఈ కాలము లేక ఈ అజ్ఞానము అనేటువంటి బంధాల నుంచి మనం బయటపడదలుచుకున్నట్లయితే అమ్మవారిని ప్రార్థిస్తే ఈ బంధాలన్నింటినీ తొలగించి ముక్తినిస్తుంది అని చెప్పాడు. అయితే ఈ కంటికి కనిపించినటువంటి అజ్ఞానము కాలం అనేటువంటి బంధాలు మాత్రమే కాకుండా వ్యక్తమైనటువంటి బంధాలను కూడా ఆమె అడిగినట్లయితే తొలగిస్తుంది అని చెప్పి ఒక చిన్న సంఘటన ఉంది. శ్రీకృష్ణుడి యొక్క మనవుడైనటువంటి అనిరుద్ధుడు ముషాబాల అని బాణాసురుడు కుమార్తెను ప్రేమిస్తాడు. చెలికత్త సహాయంతో ఆ ఉషాబాల యొక్క అంతఃపురానికి చేరుకుంటాడు. అప్పుడు బాణాసురుడికి అతడు పట్టుబడతాడు. బాణాసురుడు అతన్ని నాగబంధంతో బంధిస్తాడు. నాగబంధం అంటే అక్కడ గొలుసులు తాళ్ళు ఏమి ఉండవు. మంత్రం చేత అతన్ని బంధిస్తాడు. బయట కంటికి కనిపించవు కానీ పాములు మొత్తం చుట్టుముట్టుకొని అటు ఇటు కదలకుండా చేస్తాడు. అంతేకాకుండా ఆ పాములు నిరంతరం విషాన్ని వెదజల్లుతూ ఉండడం వల్ల ఆ బంధంలో ఉన్నటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి బాధకి గురవుతాడు. అంటే ఒక ఫర్నెస్ లో పెట్టినటువంటి ఫీలింగ్ అతనికి ఏర్పడుతుంది. అటువంటి కష్టాల్లో ఉంటే నారదుడు అతని దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుడు నన్ను మీ దగ్గరికి పంపించాడని పరిస్థితి తెలుసుకొని ఆయన కావాలంటే రక్షించగలడు కానీ తర్వాత కాలంలో బాణాసురుడు ఆయన వచ్చి సంహరించాలి కాబట్టి నీకు తాత్కాలిక ఉపశమనం కోసం దుర్గాదేవిని ఇదిగో ఈ లలిత సహస్రనామంలో పలానా పలానా మంత్రాలను తీసుకొని నువ్వు పఠించు. వాటిని పఠించినట్లయితే నీకు ఉండేటువంటి సమస్యలు తీరిపోతాయి, ఈ నాగబంధం విడిపోతుంది, దాని నుంచి వచ్చే బాధలు కూడా విడిపోతాయని చెప్పి పేర్కొంటాడు. దాంతో అతను ఆ నాగబంధం నుంచి బయటపడతాడు. తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి ఆ బాణాసురుని చంపేస్తాడు. కాబట్టి అటువంటి బంధాలను కూడా అవి విమోచన కలిగిస్తుంది అని చెప్పి బంధమోచిని అనే నామాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత నామం బంధురాలక. బంధురము అంటే
చిక్కగా ఒత్తుగా ఉండేటువంటి జుట్టు అని చెప్పారు. అమ్మవారు మనకు తెలుసు ఆమె ఎప్పుడు కూడా నిత్య ఇవ్వని నవయవ్వని, కాబట్టి చాలా చిక్కగా నల్లగా ఉండేటువంటి జుట్టు ఆమెకు ఉంది అని చెప్పి తెలుసు. అయితే ఆ జుట్టు ఎట్లా ఉంది అంటే నున్నగా నునుపుగా లేదు, అలలతోటి కూడింది, బంధుర అలక. సముద్రం యొక్క అలలు ఎట్లయితే ఉంటాయో అట్లా ముంగురులు తినేటువంటి వంకీలు కలిగినటువంటి జుట్టుని అమ్మవారు కలిగి ఉంది అని చెప్పారు. లేక సముద్రము ప్రారంభంలోనే ఈ అలలు ఉంటాయి, లోపలికి గనక పోయినట్లయితే మళ్ళీ సముద్రం నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో ఉండేటువంటి సంసారం అనేటువంటి అలలను దాటించి ఆ అనంత సాగరం దగ్గరికి మనల్ని తీసుకోవాలనేటువంటి శక్తి ఆమెకు ఉంది అని చెప్పి అర్థం. అందుకని ఆ తల్లి యొక్క వంకీలు తిరిగినటువంటి జుట్టును గనక మనం ప్రార్థన చేసినట్లయితే ఈ సంసారము అనేటువంటి అలల్లోంచి దాటి సంసార సాగరంలోకి ఎంటర్ అయి ఆ లోపలికి పోయి మనకు అవసరమైనటువంటి ముక్తి అనేటువంటి ముత్యాలను మనం తెలుసుకోగలుగుతామని చెప్పారు. అందుకని అమ్మవారికి మరొక నామం బంధురాలక అనేటువంటి నామం. విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ ప్రసూహును సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి. ఇది 112వ శ్లోకం. ఇది ప్రపంచిక జీవితం గడిపేటప్పుడు ముక్తిని కోరుకుంటున్నట్లయితే మనకు కలిగేటువంటి అనేక రకాలైన అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ రెండు పాదాలు కలిపి అంటే 112వ శ్లోకం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కనుక సంకుచితం చేసి అంటే ముందు శ్రీ మాత్రేయ నమః అని అనుకొని మళ్ళీ మొత్తం మంత్రాన్ని చదివిన తర్వాత మళ్ళీ శ్రీ మాత్రేయ నమః అని అట్లా ఒక 108 సార్లు కనుక చేసుకోగలిగినట్లయితే మనకు ఉండేటువంటి సర్వ రకాలైన భయాలు రోగాలు పోతాయని చెప్పారు. ఆమె విమర్శ రూపిణి. విమర్శ అనే పదానికి అర్థం ఏమిటంటే కాంతి అని చెప్పారు, లేక వివరంగా విడివిడిగా ఉంచింది అని చెప్పారు. సాధారణంగా ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తుంటారంటే మనము పరమాత్మ గురించి చెప్పినప్పుడు ఆ పరమాత్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట కాంతి రూపంలో బయటికి వచ్చింది. పరమాత్మను జ్యోతి అనుకున్నట్లయితే ఆ పరమాత్మ నుంచి ఆ జ్యోతి నుంచి వెలువడినటువంటి కాంతిని విమర్శ అని చెప్పి పిలుస్తారు. లేక ఇంకొక రకంగా కనుక చెప్పినట్లయితే అదేమో సత్, ఇదేమో చిత్. సత్ అంటే శాశ్వతంగా ఉండేది, పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. కానీ చిత్ ఒక్కొక్కసారి ఎగ్జిబిట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఎగ్జిబిట్ కాదు. అంటే సృష్టి ఉన్నప్పుడు మాత్రమే చిత్ ప్రకాశిస్తుంది. ఆ సృష్టి కనుక లైన్ చేయబడినట్లయితే అది దాంట్లో లీనమైపోతుంది. అంటే ఎప్పుడూ ఉంటుంది కానీ అవసరం అయినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. నిరంతరం ఉండే పరమాత్మని సత్ అంటారు. సృష్టి చేసినప్పుడు ఆ పరమాత్మలోంచి బయటకు వచ్చినటువంటి శక్తిని చిత్ అని చెప్పి పిలుస్తారు. లేక పరమాత్మని వాక్యము అంటారు. ఆ దాని నుంచి వచ్చేటువంటి శక్తినేమో శబ్దము అని చెప్పి పిలుస్తారు. ఒక వాక్యాన్ని కనుక మనం వివరించాలంటే శబ్దం తప్పనిసరిగా మనకు అవసరమవుతుంది. మనకు తెలిసిన భాషలో కనుక అక్కడ వాక్యం అంటే పర్వాలేదు, కానీ తెలియని ఏదన్నా ఒక విదేశీ భాషను మన ముందు కనుక రాసి ఉండినట్లయితే అది ఏమిటో, దాన్ని ఎట్లా పలకాలో అన్న సంగతి మనకు తెలియదు. కేవలం దాన్ని ఎవరన్నా తెలిసిన వాళ్ళు నోటితో పలికినప్పుడు మాత్రమే మనకు అవతల ఏముంది అనేది మనకు కొంచెం అర్థం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఒకవేళ అసలు వాక్యమే అక్కడ లేదనుకోండి, శబ్దమే అసలు అవసరం ఉండదు. వాక్యం ఉన్నట్లయితే శబ్దానికి ఉండేటువంటి సంబంధమే ఈ సత్ చిత్తుల మధ్య ఉంట సంబంధం, లేక కాంతికి జ్యోతికి కాంతికి మధ్య ఉండే సంబంధం, లేక ఈ వ్యక్తమైనటువంటి కాంతినే విమర్శ అని చెప్పంటాం. ఈ వ్యక్తమైన కాంతి తర్వాత ప్రపంచం కింద మనకు అనేక రకాలుగా విమర్శగా విడివిడిగా కనిపించడం మొదలుపెట్టింది. ఉన్నది ఒక కాంతి అయినప్పటికీ, ఉన్నది ఒకే శక్తి అయినప్పటికీ అది 18 రకాలుగా విడిపోయి తర్వాత పంచభూతాలుగా విడిపోయి మళ్ళీ అవన్నీ విద్యుత్ రకరకాలైనటువంటి కాంబినేషన్ తోటి ఈ ప్రపంచమంతా మన ముందు ఆవిష్కృతమైంది. అందుకనే ఈ ఆవిష్కృతమైనటువంటి ప్రపంచాన్ని విమర్శ రూపిణి అంటాం. మనకు అనేక రకాలుగా ప్రపంచం కనిపించినప్పటికీ మూల రూపం మాత్రం ఒకటే అని చెప్పి అర్థం. ఆ తర్వాతి నామము విద్య. విద్యలో 3 రకాలైన విద్యలు ఉన్నాయని చెప్పి మనం ఇంతవరకు ఒకసారి తెలుసుకున్నాం. ప్రాపంచిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది ఒక రకమైనటువంటి విద్య, అది ఇహలోకానికి సంబంధించినటువంటి విద్య.
మన మామూలుగా చదువుకునే కాలేజీలో పాఠశాలలో చదువుకునే విద్య అంతా కూడా ప్రపంచానికి సంబంధించింది మాత్రమే, అది పరమాత్మకి సంబంధించింది కాదు. అయితే నేరుగా పరమాత్మతో సంబంధం లేకపోయినప్పటికీ పరమాత్మను చేర్చడానికి ఉపయోగపడినటువంటి విద్యలు కొన్ని ఉన్నాయి, అవి ప్రపంచంతో సంబంధం లేదు. అటువంటి వాటిని అపార విద్యలు అని చెప్పి అంటారు. ఈ అపార విద్యలో ముఖ్యమైనవి కర్మ యోగము, భక్తి యోగం. కర్మయోగమేమో మన శరీరంలో ఉండేటువంటి మాలిన్యాలను పోగొడుతుంది, భక్తి యోగమేమో మనసులో ఉండే మాలిన్యాలను పోగొడుతుంది, తద్వారా జ్ఞానాన్ని నింపుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి అర్హత లభిస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే మనకు వ్యక్తం అవుతుందో ఆటోమేటిక్గా పరమాత్మ మనకు వ్యక్తం, ముందుగా ఆత్మ తర్వాత పరమాత్మ రెండు వ్యక్తమవుతాయి. కాబట్టి ఆ పరమాత్మను చేరడానికి ముందు ప్రియాంబుల్గా మనకు పనికొచ్చేటువంటి విద్యలు ఈ రెండింటినీ కూడా అపరా విద్యలు అంటారు. నేరుగా పరమాత్మను చేర్చడానికి ఉపయోగపడేటువంటి జ్ఞాన విద్య లేకపోతే వేదాంతము లేక ఉపనిషత్తు విద్యనేమో పరా విద్య అని చెప్పి పిలుస్తారు. ఈ మూడు రకాలైన విద్యలని ఆమె తయారు చేసిన రూపొందించింది. ప్రాపంచిక విద్యల సహాయంతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి నీకు తగిన జ్ఞానాన్ని ఇస్తుంది. అయితే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని సక్రమైన మార్గంలో నువ్వు వాడుకుంటావా లేక వక్రమైన మార్గంలో వాడుకొని ఇక్కడే ఉంటావా అనేది నీ ఛాయిస్ కోసం వదిలివేయబడింది. ఒకవేళ నువ్వు సక్రమైన మార్గంలో పోదలుచుకొని ముక్తిని పొందాల్చుకున్నట్లయితే దానికి ముందుగా అవసరమైనటువంటి మనకు అపరా విద్యలు అన్నది చేసి చిట్ట చివరికి పరా విద్యనిచ్చి పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటి శక్తి ఉంది. కాబట్టి ఆమెకు మరొక నామము విద్య అనేటువంటి నామం. వియదాది జగత్ ప్రసూత ప్రసూహు అనేది మరొక నామం. వియత్ అంటే ఆకాశము, ఈ ఆకాశాది అంటున్నాడు కాబట్టి ఆకాశంతో పాటు మిగిలినవన్నిటిని కూడా సృష్టించినది అదేక ప్రసవించినది అని చెప్పారు. వాస్తవానికి శక్తికి ఆకారం అంటూ ఏమీ లేదు లేక అది కనిపించేటువంటి రూపం కూడా కాదు. కానీ మొట్టమొదటిసారిగా ఆ శక్తి కొంచెం దగ్గరికి నొక్కబడి కనిపించి కనిపించకుండా కనిపించేటువంటి ఆకాశం మొట్టమొదట వ్యక్తమైంది. పంచభూతాల్లో మొదటిది ఆకాశం అని చెప్పి మనకు తెలుసు. అది కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది, మనకు భ్రమను కలిగిస్తుంది. కానీ నిజానికి అక్కడ మాత్రం మనం పోయి చేయి చేయి పెట్టి తాకినట్లయితే అది అక్కడ ఉండదు, ఇంకెక్కడో మరికొంత దూరానికి అది ప్రయాణం చేస్తుంది. అందుకే దాన్ని వ్యక్త అవ్యక్తము అని చెప్పి పిలుస్తాం. కనిపించినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి మాత్రం అక్కడ ఉండదు. కాబట్టి మొట్టమొదటి శక్తి ఘనీభవించిన రూపం ఆకాశం, దాని నుంచి అవ్యక్త వ్యక్తమైన గాలి, ఆ తర్వాత పూర్తిగా వ్యక్తమైనటువంటి తేజస్సు, నీరు, భూమి ఇవన్నీ ఏర్పడినాయి. ఈ పంచభూతాలు ఏర్పడిన తర్వాత ఈ పంచభూతాల్లోకి తిరిగి శక్తి ప్రవేశించి అచలమైనటువంటి వాటిని అన్నింటినీ, కొండలు నదులు ఇటువన్నింటినీ సృష్టించింది. వాటితో పాటు పరమాత్మ యొక్క చైతన్యం కూడా ప్రవేశించినట్లయితే జంతువులు, మనుషులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఏర్పడతా ఉంటారు. కాబట్టి మొత్తం ఈ సృష్టి అంతట్లో ఉండేటువంటి అన్ని శక్తులు, అన్ని పదార్థాలు, అన్ని వస్తువులు, అందరు దేవతలు, అందరు వ్యక్తులు, అన్ని జీవజల తర్వాత చరాచరం అంతా కూడా ఆమె నుంచి ఉద్భవించింది, ఆమె నుంచి జన్మించింది అని చెప్పడం కోసం వీరాది జగత్ ప్రసూహు అని చెప్పే నామాన్ని ఉపయోగించినారు. ఆమె సర్వ వ్యాధి ప్రసమని, అన్ని రకాలైనటువంటి వ్యాధుల నుంచి, ఇది అని అదని లేదు, మనకు తెలిసిన వ్యాధులు కావచ్చు, తెలియని వ్యాధులు కావచ్చు, వాటన్నింటినీ కూడా అమ్మవారిని కోరినట్లయితే ఆమె ఆ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కేవలం ఉపశమనం మాత్రమే కాదు, ప్రశమని అంటే పూర్తిగా ఇంకా మళ్ళీ తొలగించేస్తుంది, మళ్ళీ మళ్ళీ తిరిగి అది రాకుండా శాశ్వతంగా నివారిస్తుంది అని చెప్పి అర్థం. కాబట్టి అన్ని రకాలైన వ్యాధుల నుంచి మనకు ఆ వ్యాధులు ఏమైనా కనుక ఉండినట్లయితే అవి రాకుండా, మళ్ళీ భవిష్యత్తులో రాకుండా చేసుకోవడం కోసం మనము ఈ నామాలను గనక జాగ్రత్తగా ఈ 112 శ్లోకాన్ని పట్టుకొని శ్రీమాత్రైన నమః అనే దాన్ని ముందు గనక చేర్చి సపోటం చేర్చి కనుక ఒక 120 శాతం చదువుకోగలిగినట్లయితే మనకు పూర్తిగా విముక్తి లభిస్తుంది ఆ వ్యాధుల నుంచి అని చెప్పాం. తర్వాతి నామము సర్వ మృత్యు నివారణ. మృత్యు నివారణి అనే మాట మనకు అర్థమవుతుంది కానీ సర్వ మృత్యువులు ఏముంటాయి, చావు ఒకటే కదా అని చెప్పి అనుకుంటాం. కానీ చావుల్లో తాత్కాలికమైన చావులు కొన్ని ఉంటాయి, అంటే అట్లా చావు లాంటి పరిస్థితి. కొంతమందికి పొద్దున్నే కాఫీ లేకపోతే చచ్చిపోతున్నాను అంటారు, జంకాయమో వాళ్ళు చనిపోరు. కానీ అలవాటు కొద్దీ కాఫీ లేకపోతే చనిపోతున్నాం అనే మాటని వాళ్ళు ఉపయోగిస్తారు.
అట్లా వివిధ రకాలైనటువంటి మరణాల గురించి కూడా మృగంగాల నుంచి కూడా ఆమె విముక్తిని ఇస్తుంది అని చెప్పి అర్థం. ఈ మరణాలలో అత్యంత సాధారణమైనది సహజమైనది మనకు ప్రారంభ కర్మ ప్రకారము బ్రహ్మ నుదుటి మీద రాసినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు వచ్చేటువంటి మరణం ఒకటి. దాన్ని కాల మరణం అంటాం, అంటే కాలానికి అతంగా వస్తుంది కాబట్టి దాన్ని కాల మరణము అని చెప్పి అంటాం. మరికొన్ని అకాల మరణాలు ఉంటాయి, లేక అసంబద్ధమైనటువంటి మరణాలు కొన్ని ఒక్కొక్కసారి ఏర్పడతా ఉంటాయి. జ్యోతిషులు చెప్తా ఉంటారు ఈ అబ్బాయికి 16వ సంవత్సరంలో జలగండం ఉంది లేక సర్పగండం ఉంది, అది గనక దాటినట్లయితే అతను 70 ఏళ్ళు నిరాటంకంగా బతుకుతాడు అని చెప్పారు. అంటే మధ్యలో అటువంటి ఛాన్స్ అవకాశం ఒకటి ఉంది అని చెప్పారు. ఇటువంటి ఈ అకాల మరణాలు ఏమన్నా సంభవించడానికి గనక అవకాశం ఉండి ఉండినట్లయితే అటువంటి పరిస్థితుల్లోన మన మానవ ప్రయత్నంతో పాటు మనం గనక అమ్మవారి పాదాలను గట్టిగా పట్టుకున్నట్లయితే ఇటువంటి అకాల మృత్యువు నుంచి కూడా ఆమె కాపాడుతుంది అని చెప్పారు. ఈ అకాల మృత్యువు కాకుండా ఇంకొక రకమైనటువంటి మృత్యులు కూడా అప్పుడప్పుడు కొంతమంది అనుభవిస్తూ ఉంటారు. అది అంగ మరణం, ఏదో ఒక భాగం మాత్రమే మరణించి ఉండడం అని చెప్పారు. పక్షపాతం వచ్చింది, ఎడమ కాలు ఎడమ చేయి పడిపోయింది, అంటే ఉన్నాయి కానీ చూడ్డానికి కనిపిస్తున్నాయి కానీ అవి పనిచేసే స్థితిలో లేవు, అందుకని ఎవరో ఒకరు పట్టుకొని నడిపించాలి లేక ఊతకర్రల సహాయంతో మాత్రమే అతను నడపగలరు. అంటే శరీరంలో మిగిలిన భాగాలు జీవించి ఉన్నాయి కానీ కొన్ని భాగాలు మాత్రం మరణించి ఉన్నాయని చెప్పారు. అటువంటి అంగమరణం ఏదన్నా సంభవించినట్లయితే దాని నుంచి కూడా ఆమె బయట పడేయగలదు అని చెప్పారు. అయితే ఈ అంగమరణము అకాల మరణం మాత్రమే కాదు, కాల మరణాన్ని కూడా ఆమె బయటకేసేటువంటి శక్తి కలిగి ఉంది అని చెప్పి అసలైనటువంటి అర్థం. ఎందుకంటే మిగిలిన మరణాలు అందరికి రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వచ్చేది కాల మరణం మాత్రం తప్పనిసరిగా వస్తుంది, కానీ అటువంటి కాల మరణాన్ని కూడా ఆమె ఆపగలదు అని చెప్పారు. మార్కండేయుడు మృత్యు నుంచి తప్పించుకోవడం కోసం శివుడి దగ్గరకు వచ్చి గట్టిగా శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. అయితే యమధర్మరాజు అతనికి కాలం తీరిపోయింది కాబట్టి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో వచ్చి అతన్ని సమరించడం కోసం పాశాన్ని విస్తుతాడు. ఇట్లా గట్టిగా శివుడి యొక్క లింగాన్ని ఆలింగన చేసుకున్నటువంటి మార్కండేయుడిని శివుడు ప్రత్యక్షమై కుడి చేతితో అతని తల మీద చేయబెట్టి ఎడమ కాలుతో ఆ యముడిని తన్ని అవతలకు పంపించేస్తాడు. అంటే కాల ప్రకారం రావాల్సిన మరణాన్ని కూడా ఆపగలిగిన శక్తి ఉంది. అయితే అక్కడ చంపి అట్లా ఆపగలిగింది శివుడు కదా అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కుడి చేత్తోనేమో ఆయన తల మీద చేయబెట్టినాడు, ఎడమకాలుతో యముడిని తన్నేసినాడు. ఈ ఎడమకాలు ఎవరికి తెలియదంటే అమ్మవారికి తెలియదు. కాబట్టి తన యొక్క శక్తి చేత కాల మరణాన్ని కూడా ఆమె ఆపగలదు. లేదా నీకు గనక బ్రహ్మజ్ఞానం పట్ల ఇష్టం కలిగినట్లయితే అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నీకు ఇచ్చి నువ్వు జీవించి ఉండగానే జీవన్ముక్తుడిగా చేసేటువంటి శక్తి కూడా ఆమెకుంది. ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందించేటువంటి ఏకైక శక్తి ఎవరికిందంటే అమ్మవారికి మాత్రమే ఉంది. ఎందుకంటే అది ఎక్కడో పైన ఉంది, మనం కింద ఉన్నాం, ఆవి మధ్యలో ఉంది. కాబట్టి కింద నుంచి పైకి మనకు ఆసక్తి కలిగినట్లయితే పైకి తీసుకొచ్చే పైన ఉండే బ్రహ్మజ్ఞానాన్ని కిందకి దించి నీకు అందించి నువ్వు జీవించి ఉండగానే రమణ మహర్షి మాదిరిగా జీవన్ముక్తుడిగా కావడానికి కూడా అవకాశం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అంగమృత్యువు, అకాల మృత్యువు, దాంతోపాటు కాల మృత్యువును కూడా పక్కకు పెట్టేటువంటి శక్తి ఆమెకుంది. నీకు అది వ్యాధి భయం గనక ఉండినట్లయితే లేక మృత్యు భయం గనక ఉండినట్లయితే ఈ ఒక్క నామాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని 108 సార్లు అనుకోగలిగినట్లయితే కుదిర ఒక మండలం పాటు మనకు ఈ ఉండేటువంటి సకల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. తర్వాత నామము అగ్రగణ్య. అగ్రము అంటే శిఖరము పైన ఉన్నది, టాప్ మోస్ట్ అని చెప్పారు. మీరు బలంలో కావచ్చు, తేజస్సులో కావచ్చు, విద్యలో కావచ్చు, దేంట్లో లెక్క పెట్టినా కూడా ఆమె నెంబర్ 1గా టాప్ లో ఉండేది ఎవరంటే ఆమె. మీరు వర్ష ప్రకారము ఎత్తైన వాళ్ళు ఎవరు అని 1, 2, 3 లెక్క పెట్టాల్సి వస్తే ఆమె వస్తుంది. బలమైన వాళ్ళు, శక్తివంతులు, ఈ ఎట్లా చూసినా కూడా ఆమె అగ్రగణ్య, మొట్టమొదట లెక్క పెట్టాల్సింది ఆమెనే. కాబట్టి ఆమె మించినటువంటిది ఇంకొకటి అంటూ ఏది లేదు అని చెప్పడం కోసం ఆమె అగ్రగణ్య అనే మాటతో ఉపయోగిస్తారు. లేక అగ్రం అంటే సూదిగా ఉండేటువంటి మొన,
అని అది కూడా అర్థం. శ్రీచక్రంలో ఆ పైన ఉండేటువంటి బిందు దగ్గర ఉండేటువంటి పల్లి అని చెప్పి అర్థం చెప్పడం కోసం అగ్రగణ్య అని ఉపయోగించినారు. అయితే ఆమె అచింత్య రూపం, ఆమె యొక్క రూపాన్ని మనం ఊహించడానికి సాధ్యం కాదు. ఆమె వ్యక్తమైతే ఏదో ఒక రూపాన్ని మనం పట్టుకోవాల్సిందే తప్ప మనం ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎప్పుడు ఊహించుకోవడానికి సాధ్యం కాదు. మన ఇష్టం వచ్చిన ప్రకారం రూపుదిద్దడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక రూపం అంటే ఏర్పడాలంటే త్రిగుణాల్లో ఏదో ఒకటి కానీ ఏదో ఒక రెండు కానీ లేకపోతే మూడు గుణాలు ఉండినప్పుడు మాత్రమే ఒక రూపము ఆకారం అనేది ఏర్పడుతుంది. ఈమె త్రిగుణాతీత కాబట్టి ఆమెకు ఒక రూపం అంటే ఏముండదు, అది అచింత్యం కూడా. మనం సాధారణంగా మెడిటేషన్ చేసేటప్పుడు ఏదో దేవత కనిపిస్తుంది ఇట్లా ఉంటుంది అని ఊహిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఊహించకూడదు, ఊహించకుండా వదిలిపెట్టినప్పుడు మాత్రమే ఆమె వ్యక్తమవుతుంది. ఇట్లా ఉంటుంది అంటే దానికి కట్టుబడి రావడానికి ఆమె సిద్ధపడి ఉండదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ధ్యానం చేసేటప్పుడు అమ్మవారి యొక్క డిస్క్రిప్షన్ ఇస్తే ఆ డిస్క్రిప్షన్ గుర్తు పెట్టుకోవాల్సిందే తప్ప మనమే సొంతంగా దాన్ని ఇమాజిన్ చేయకూడదు అని చెప్పేస్తాం. అందుకని అచింత్య రూప అనేటువంటి మాటను ఉపయోగిస్తాం. తర్వాత నామము కలి కల్మష నాశిని. ఈ కలికాలంలో ఉండేటువంటి కల్మషాలన్నింటినీ కూడా పోగొట్టడానికి మనకు ఉండేటువంటి ఏకైక మార్గం ఏంటంటే అమ్మవారు మాత్రమే అని చెప్పారు. కృతయుగంలో మొత్తము ఉండేటువంటి వ్యవస్థలో నాలుగు పాదాల్లో కూడా అంటే ఫోర్ క్వార్టర్స్, ఇక్కడ ఒక వృత్తాన్ని గనక నాలుగు భాగాల కింద విభజించినట్లయితే వచ్చే వాటిని ఫోర్ క్వార్టర్స్ అంటాం. అక్కడ పూర్తిగా ధర్మమే ఉంది కాబట్టి మనం పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అందుకే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తూ ఉంది అని ధర్మదేవత నాలుగు పాదాల మీద లేక గోమాత నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్పాడు. అదే త్రేతాయుగం వచ్చేసరికి మూడు పాదాలు ధర్మం ఉంది, ఒక్క పాదం అధర్మం ఉంది. కానీ ధర్మాందే పై చేయి కాబట్టి అక్కడ కూడా సులభంగానే మనం ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. ఈ ద్వాపరయుగం వచ్చేసరికి రెండు పాదాలు అధర్మం, రెండు పాదాలు ధర్మం, అంటే రెండు పోటా పోటీగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో పరమాత్మను ఆశ్రయించే అది అవతలకు దాటాల్సి ఉంటుంది తప్ప రెండు సమాన బలాలు కాబట్టి మన సొంత బలంతో అవతలకు దాటడానికి అవకాశం లేదు. అయితే అక్కడ పరమాత్మ బలాన్ని తీసుకోవచ్చు లేక తీసుకోకపోవచ్చు, రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎప్పుడోసారి గెలిచేదానికి అవకాశం ఉంది. కానీ కలికాలంలో పరిస్థితి ఏమిటంటే మూడు పాదాల అధర్మం ఉంది, 1/4 1/4 మాత్రమే ధర్మం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 1/4 ధర్మంతో ఇవి ఎక్కడో ఉండవు. మనందరి శరీరంలో కూడా ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితి నాలో ఇప్పుడు 3/4 అధర్మం ఉంది, 1/4 ధర్మం ఉంది. ఈ 1/4 ధర్మంతో 3/4 బలంగా ఉండే ధర్మాన్ని నేను జయించడం అనేది సాధ్యం కాదు. అట్లా సాధ్యం కానప్పుడు మనకుండే సులభమైన మార్గం ఏమిటంటే అమ్మవారి యొక్క రెండు పాదాలు పట్టుకోవడం. అంటే మన దగ్గర ఒక పాదం ఉంది, 1/4 ఉంది, అమ్మవారి యొక్క రెండు పాదాలు పట్టుకున్నట్లయితే అప్పుడు మనము 3/4 అవుతాము, అవతల 3/4 అయినా కూడా మనం జయించడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి ఒక లేదు. ఇప్పుడే చెప్పినారు అచింత్య అని, ఆ పాదాలు ఎట్లా ఉంటాయో నాకు సరిగా తెలియడం లేదు, నేను పట్టుకోవడం కష్టంగా ఉంది, లేక మనసు అక్కడ నిలబెట్టలేకపోతున్నాను అమ్మవారి మీద అని చెప్పి అనుకుంటే ఇంకొక సులభమైన మార్గం ఏమిటంటే మనకు లలితా సహస్ర నామాల్లో 183 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో రెండు పాదాలు ఉన్నాయి, అంటే 366 పాదాలు ఉన్నాయి. ఈ 366 పాదాల్లో చిట్ట చివరి పాదము ఆమె యొక్క కృతజ్ఞత చెప్పుకునేది, కాబట్టి అది నామాలు కాదు. ఆ తీసేస్తే 365 నామాలు ఉన్నాయి. ఈ 365 నామాలను కనుక మనం అనుకున్నట్లయితే, అంటే 365 పాదాలను అనుకుంటున్నాం, ఈ 365 ప్లస్ మనకుండే పాదము రెండు కలిపి మనం ముక్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అయితే నేను రోజు 365 నామాలు అనుకోలేకపోతున్నాను, సమయం కావడం లేదు, కుదరడం లేదు, లేక ఏకాగ్రత రావడం లేదు అంటే కూడా అప్పుడు కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఈ 365 పాదాలని రోజులు అనుకున్నట్లయితే ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఏదో ఒక నామాన్ని మనం గట్టిగా పట్టుకొని ఆ పాదము మన పాదము రెండు గనక కలిపి గనక ప్రయత్నం చేసినట్లయితే ముక్తిని పొందగలం. కాబట్టి ఆమె ఈ కలిలో ఉండేటువంటి నా కల్మషాలంతా పోవడం కోసం మనకుండే ఏకైక ఆధారం మన సొంత ప్రయత్నం కాదు, అమ్మవారి యొక్క పాదాలను పట్టుకోవాలి అని చెప్పి దాని ఉద్దేశం. ఆమె కాత్యాయని, కాత్యాయని అనేటువంటి పదాన్ని ప్రత్యేకంగా ఎక్కడ ఉపయోగిస్తారంటే బ్రహ్మ జ్ఞానం దగ్గర ఉపయోగిస్తారు.
का అనేటువంటి అక్షరానికి బ్రహ్మ అని అర్థం లేక తల లేక శీర్షము అని చెప్పి అర్థం లేక అత్యున్నతమైనది అని అర్థం అత్యున్నతమైనది ఏంటంటే బ్రహ్మ జ్ఞానం మాత్రమే కాబట్టి ఈ బ్రహ్మ జ్ఞానం ఇచ్చేటువంటి ఈ సహస్రారంలో ఉండేటువంటి శక్తిని కాత్యాయని అని కూడా పిలుస్తారు ఇంతవరకు లాకిని రాకిని ఇవన్నీ పేర్లు ఉపయోగించిన కానీ ఇక్కడ ఉండేటువంటి శక్తికి ప్రత్యేకించి కాత్యాయని అని చెప్పారు ఈ కాత్యాయని శక్తికి ఇక్కడ ఆరు ముఖాలు ఉంటాయని చెప్పి ఇదివరకే మనం తెలుసుకున్నాం ఈ కంఠం దగ్గర ఉండేది మాత్రం ఒకటే ముఖం ఉంటుంది గురుదయం దగ్గరకు వచ్చేసరికి రెండు అట్లా కిందకు పోయే కొద్ది వేసి మూలాధారంలో ఐదు ముఖాలు ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆరు ముఖాలు ఉంటాయి తల్లికి అని చెప్పి తెలుసుకున్నాం ఇట్లా ఆరు ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ దిగు ఉండేటువంటి ఐదు ముఖాల్లో సమాచారం అంతా సేకరించి విశ్లేషించి మనకు అవసరమైనట్లుగా దాన్ని రూపుదిద్దడం కోసం అని చెప్పి తెలుసుకున్నాం మనం కంటితో చూడగలుగుతున్నాం కానీ కంటితో చూస్తే ఎట్లా ఉంటుందంటే మనకు లోపల తల్లకిందులుగా బొమ్మ పడుతుంది ఈ తల్లకిందులైన బొమ్మని మళ్ళీ సరి చేసి మనకు సక్రమంగా కన్సిస్టెంట్ చేయడం కోసం ఈ ఆరు తల అర్థం అవుతుంది అని చెప్పి అర్థం అయితే ఇంకొక రకంగా చూసినట్లయితే ఈ ఐదు తలలు అమ్మవారికి ఉండే ఇక్కడ నుండి ఆరు తలలు ఐదు తలలు ప్రపంచానికి సంబంధించినటివి లేక ఈ పాంచభౌతికమైన దేహానికి సంబంధించినటివి ఈ ఆరో తల వీటికి సంబంధం ఉంటేనే దానిపైన ఉండేటువంటి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా కలిగి ఉండి ఎవరైతే అవసరం అనుకుంటారో అక్కడ వాళ్లకు ఈ పైన ఉండే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని కూడా అందించగలుగుతుంది వీటన్నిటినీ షట్ డౌన్ చేసేసి ఇక్కడ నుంచి పైకి తీసుకునే శక్తి కూడా ఉంది అని చెప్పారు కాబట్టి ఈ ఆరో తలలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఆ కా లేక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి అందుకని ఇక్కడ ఉండేటువంటి తల్లిని కాదంబరి అని చెప్పి పిలుస్తాం సారీ కాత్యాయని అని చెప్పి పిలుస్తాం తర్వాత ఆమె కాలహంత్రి ఆ కాలాన్ని జయించినటువంటి తల్లి అని చెప్పి అర్థం కాలానికి ప్రతి ఒక్కరూ లోబడాల్సిందే ఆఖరికి మనకు శాశ్వతంగా చాలా వేల సంవత్సరాల పాటు పరిపాలన చేస్తాడు అనుకున్న బ్రహ్మ కూడా ఎప్పుడోసారి తన దేహాన్ని తరించి ఇంకొక కొత్త బ్రహ్మకి అవకాశం ఇస్తున్నారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా కాలానికి బద్ధులే కాలానికి బద్ధం కానటువంటి ఏకైక శక్తి ఎవరంటే అమ్మవారు మాత్రమే ఆమె పరమాత్మతో ఉంటుంది కాబట్టి శాశ్వతుడైన పరమాత్మ యొక్క రూపమే ఆమె కాబట్టి ఆమె కాలాన్ని జయించింది అని చెప్పి అర్థం ఆమె కాలహంత్రి ఆమె కమలాక్ష నిషేవిత కమలాక్షుల చేత పూజింపబడింది అని చెప్పారు కమలాక్షుడు అంటే విష్ణువు ఆ విష్ణువు ఇంద్రమీనుల మణుల చేత అమ్మవారిని నిరంతరం పూజిస్తూ ఉండడం వల్లనే విష్ణువుకు అటువంటి శక్తి ఏర్పడింది విశ్వవ్యాప్తంగా దాని మొత్తం స్థితిని సమకూర్చుకోవాలనే శక్తి విష్ణువుకి ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారిని సేవించడం వల్లనే విష్ణువుకి అటువంటి శక్తి ఏర్పడింది అని చెప్పి అర్థం ఆమె తాంబూల హరిత ముఖి ఆ నిరంతరము తాంబూలం ఆమె నములుతా ఉంటుంది అటువంటి ముఖము కలిగింది అని చెప్పి ఇక్కడ అర్థం అయితే ఈ తాంబూలం గురించి ఇదివరకే ఒకసారి మనం చర్చించుకున్నాం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర అనే చోట ఆమె రకరకాలైనటువంటి తాంబూలంలో వేసిన పదార్థాలను వేసుకొని ఆమె చర్విత చర్వణం చేయడం వల్ల ఆమె నోటి నుంచి వచ్చేటువంటి సువాసన దిక్కుల యొక్క అంతం వరకు కూడా వ్యాపించి ఉంది అని చెప్పి ఇదివరకే మనం ఒకసారి తెలుసుకున్నాం మళ్ళీ ఎప్పుడు ఇక్కడ ఎందుకు ఇక్కడ తాంబూలం గురించి మాట్లాడుతున్నారంటే మనకుండేటువంటి మూడు అవస్థలకు పైన ఉండే అవస్థ తుళి అవస్థకు సంకేతంగా చెప్పడం కోసం అని చెప్పి ఇక్కడ తాంబూలం గురించి వివరించడం జరిగింది మనకుండే అవస్థలు ఏంటంటే ఒకటి జాగ్రత్త అవస్థ ఇప్పుడు ప్రస్తుతం మేల్కొని ఉన్నాం మరొకటి నిద్ర అవస్థ అప్పుడప్పుడు వచ్చేటువంటి స్వప్నావస్థ కానీ ఈ మూడు అవస్థలకు అతీతమై పైన ఉండి ఈ మూడు అవస్థలో కలుపుకొని ఉండేటువంటి అవస్థ మరొకటి ఉంది అందుకే అది తురియము లేక నాలుగవది లేక సమాధి స్థితి అని చెప్పంటాం ఈ సమాధి స్థితిలో మిగిలినవన్నీ ఉంటాయి కానీ కనపడవు ఉంటాయి కానీ ఉండవు అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉదాహరణకి తాంబూలం వేసుకునేటప్పుడు అది ఎటువంటి తాంబూలమైనా కనీసం కమలపాకులు కంపల్సరిగా అవసరం ఒక్క తప్పనిసరిగా ఉండాలి కొంత సున్నం ఉండాలి ఈ మూడు ఉంటేనే ఈ మూడు కూడా మనకు ఉండేటువంటి మూడు రకాలైన దశలు లాంటివి ఈ మూడు కలిపి నమిలినప్పుడు ఆ సారాన్ని మనం గ్రహిస్తాం ఈ మూడు దాంట్లో కలిసిపోయి ఉంటాయి
కానీ ఆ సారాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ తాంబూలం అనే మాటకు అర్థం ఏమిటంటే ఈ మూడు రకాలైన అవస్థలను కలిపేసి నాలుగో అవస్థకు చేర్చేటువంటి స్థితి లేక సమాజ స్థితిని చేర్చుతుంది అని చెప్పి అర్థం. ఆమె దాడిమి కుసుమ ప్రభ. దాడిమి కుసుమ ప్రభ అనే మాటకు అర్థం ఏమిటంటే దాడిమి అంటే దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్లలో రెండు రకాలు ఉంటాయట. కొన్ని ఏమో పువ్వులు పూసి దాంతో పాటు కాయలు కూడా కాస్తాయి, కానీ కొన్ని కాయలు కాయవు, కేవలం పువ్వులు మాత్రమే పూస్తాయి. ఈ రకంగా కేవలం పువ్వులు పూసేటువంటి దానిమ్మ చెట్టు యొక్క పువ్వుల రంగు కొంచెం విలక్షణంగా, అంటే మామూలు దానిమ్మ పువ్వులు అందంగానే ఉంటాయి, దానికంటే కూడా ఇంకా అందంగా ఉంటాయి. అంటే కాయలో వేస్ట్ కావాల్సిన పదార్థం అంతా దీంట్లోకి వచ్చి చేరుకుంటుంది కాబట్టి ఇంకొంచెం అందంగా ఉంటాయి. అటువంటి అందమైనటువంటి ముఖాన్ని కలిగి ఉంది దాడిమి కుసుమ ప్రభ. అటువంటి అందాన్ని ఆమె వెదజల్లుతుంది అని చెప్పి అర్థం. అది ప్రధానంగా పసుపు ఎరుపును కలిగి ఉంటుంది, అటువంటి ప్రభావం ముఖాన్ని కలిగి ఉంది అని చెప్పి అర్థం. ఆమె మృగాక్షి అంటే జింక వంటి కనులు కలిగి ఉన్నది అని చెప్పి అర్థం. ఈ పద్మపత్ర అనకుండా అప్పుడప్పుడు జింక అనేటువంటి మాటను ఎందుకు ఉపయోగిస్తుంటారంటే జింక యొక్క నేత్రాలు కూడా ఆకరణ అంతం చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి. కానీ పద్మాలకు అనేటువంటి ఒక ప్రత్యేకత జింకకి ఏముందంటే అది ఎప్పుడు అలర్ట్ గా ఉంటుంది, అటు ఇటు నిరంతరం కళ్ళు కదుపుతూ చాలా జాగ్రత్తగా ఉండేటువంటి లక్షణం జింకకు మాత్రమే ఉంటుంది, కానీ పద్మాలకు ఉండదు. పద్మాలు కూడా పెద్ద కళ్ళ మాత్రమే ఉంటాయి, కానీ జింకకు ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే అలర్ట్నెస్, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం. అంటే అమ్మవారు నిరంతరం కళ్ళు ఏమాత్రం మూసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండి ప్రపంచం నిరంతరము కాపాడుతూ ఉంటుందని చెప్పడం కోసం ఆమె ఆ జింక వంటి కన్నులు కలిగి ఉన్నది మృగాక్షి అని చెప్పి అంటారు. ఆమె మోహిని అంటే సన్మోహం కలిగించేది అని చెప్పారు. ఈ సన్మోహాన్ని ఆమె రెండు రకాలుగా ఉపయోగించుకుంటుంది. ఈ సన్మోహంతో మనకు ఈ ప్రపంచం పట్ల ఆసక్తిని కలిగించి ఈ ప్రపంచం పట్లే మనకు ఇష్టం ఉన్నట్లుగా చేసి పరమాత్మను కనపడకుండా చేస్తుంది. దీన్నే మాయా అని చెప్పి అంటాం లేక తిరోదానము అంటాం. అంటే లేని దాన్ని దానం చేసి నిజానికి అక్కడ ప్రపంచం లేదు, అది కూడా పరమాత్మే, కానీ అది పరమాత్మ మాదిరి కనిపించకుండా ప్రపంచం మాదిరి కనిపించినట్టుగా చేసి అసలు పరమాత్మ కనపడకుండా చేయడాన్ని తిరోదానము అని చెప్పంటాం. కాబట్టి ఈ ప్రపంచం పట్ల మన మోహాన్ని పెంచి పరమాత్మను కనిపించకుండా చేయడాన్ని తిరోదానం అంటాం. ఇది ఒక రకమైనటువంటి మోహిని రూపం. కానీ మనం కొంచెం జాగ్రత్త పడి ఆ అమ్మవారినే గనక పట్టుకున్నట్లయితే ఈ ప్రపంచాన్ని మాయం చేసి తిరిగి పరమాత్మని మనకు కనిపించినట్టుగా చేస్తుంది, దానే అనుగ్రహ రూపం అని చెప్పి అంటాం. మనకు ప్రపంచం ఎప్పుడు కనిపిస్తుందంటే ప్రపంచం మీద వెలుతురు పడినప్పుడే కనిపిస్తుంది. ఒక కొత్త ప్రదేశానికి పోయినామని చెప్పి అనుకుందాం, ఇంకా చిమ్మ చీకటి ఉంది, టార్చ్ చేసుకుంటూ అక్కడ పోయినాం, ఎదురుగా ఏదో ఉంది, అక్కడ ఏముందో మనకు వ్యక్తం కాలే. కాసేపు అక్కడ పక్క నుండి బెంచ్ మీద కూర్చున్నాం, మెల్లిగా సూర్యోదయమైంది, కాంతి అక్కడ పడ్డం మొదలుపెట్టింది, దాంతో అక్కడ ఉండేటువంటి విచిత్రమైనటువంటి రకరకాలైన కొత్త రకాలైన చెట్లు, ఆ గోడలకు ఉండేటువంటి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మెల్లి మెల్లిగా వ్యక్తం కావడం మొదలుపెట్టింది. కాబట్టి వెలుతురు పడినప్పుడే మనకు ప్రపంచం వ్యక్తమవుతుంది. ప్రపంచం ఒకసారి వ్యక్తం అయిన తర్వాత ఆ ప్రపంచాన్ని చూసి మైమర్చిపోతూ పరమాత్మను మనం పక్కన పెట్టేస్తాం. దీని ఒక రకమైన మోహనత్వం అంటాం. అంటే పరమాత్మను కనిపించకుండా చేసేటువంటి మోహత్వం ఇది. ఇది తిరోధానం. కానీ అసలు ఈ గోడలు ఆ చెట్లు కనపడడానికి కారణం ఏమిటంటే వెలుతురు. వెలుతురు లేనంతసేపు మనకు కనపడలేదు. మన దృష్టి ఎంతసేపు అయినా గోడ మీద చెట్ల మీద ఉంది, కానీ ఏ వెలుతురు వల్ల అయితే మనం దాన్ని చూడగలిగినామో ఆ వెలుతురు మీద మన దృష్టి లేదు. కాసేపు ఆ కనిపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచాన్ని పక్కకు పెట్టి అవి కనిపించేటట్లు చేసినటువంటి వెలుతురు మీద కనుక మనం దృష్టిని సారించినట్లయితే అప్పుడు ఆ వెలుతురు మళ్ళీ నిన్ను ఎక్కడికి చేరుస్తుందంటే పరమాత్మ దగ్గరికి లేక మూలం దగ్గరికి చేరుస్తుంది అని చెప్పారు. అందుకని ఈమె యొక్క మోహనత్వం రెండు రకాలుగా పనిచేస్తుంది. ప్రపంచం మీద మనకు మోహం కలిగేటట్లుగా చేసి పరమాత్మను కనపడకుండా చేస్తుంది, దాన్ని మాయా అంటాం లేక తిరోధానం అంటాం. లేక ప్రపంచం పట్ల మనకు ఆసక్తి తగ్గి ప్రపంచం అక్కడే ఉంటేనే మనకు కనిపిస్తూనే ఉంటుంది, కానీ మన ఆసక్తి తగ్గి దానే వైరాగ్యము అంటాడు. ప్రపంచం పట్ల ఆసక్తి తగ్గి ఆ ప్రపంచం కనిపించడం కోసం చేసేటువంటి
కనిపించేటటువంటి కాంతి మీద కనుక మనం దృష్టిని అంటే అమ్మవారి మీద కనుక మనం దృష్టిని పెట్టినట్లయితే ఆమె తిరిగి పరమాత్మను మనకు కనిపించేటట్టుగా చేస్తుంది. దాన్నే తిరోదానము అని చెప్పాడు, అనుగ్రహము అని చెప్పి అంటాం. కాబట్టి ఆమె రెండు రకాలుగా మోహినిగా పనిచేస్తుంది. ఆమె ముఖ్య అన్నిటికంటే చాలా ముఖ్యమైనది లేక మొదటిది అని చెప్పేస్తాం. ఇంతో క్షోభిణి అనే చోట ఈ మాటని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక నిశ్చలంగా ఉండేటువంటి తటాకంలో మొట్టమొదట ఒక రాయి వేసినప్పుడు అది క్షోభ లేక కదలిక ఏర్పడుతుంది. ఈ కదలిక క్రమక్రమంగా వృత్తాలు వృత్తాలుగా అలలుగా పాకి ప్రపంచ కింద వస్తుంది. అంటే మొట్టమొదటి కదలిక లేక మొట్టమొదటి ముఖ్యమైన కదలిక ఎవరంటే అమ్మవారే. అమ్మవారే ప్రపంచాన్ని స్టార్ట్ చేసింది. ఆ ప్రపంచాన్ని స్టార్ట్ చేయడానికి అవసరమైన శక్తిని వస్తువులు అన్నింటినీ సమకూర్చుకొని ఈ ప్రపంచం అనేటువంటి ఒక సినిమాని మన ముందు ఆవిష్కృతం చేస్తుంది. కాబట్టి ఆమె ముఖ్యమైనది అని చెప్పారు. తర్వాత నామము మృడాని. ఆమె మృడుని యొక్క అంటే శివుడి యొక్క భార్య కాబట్టి మృడాని అని పేరు. అయితే ఇక్కడ మృడ అనే మాటని ఎందుకు ఉపయోగించినారంటే శివుడు ఆనంద స్వరూపుడు. అక్కడ సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వాలు లేవు. కేవలము నిరంతర ఆనందం, అన్ని రకాల సుఖాల నుంచి పొందే ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలిగినటువంటి శివుడిని మృడ అని చెప్పి పిలుస్తాం. ఆ మృడుని యొక్క భార్య కాబట్టి ఆమె కూడా మనకు అటువంటి ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచం నుంచి వచ్చేటువంటి కష్ట సుఖాలకు అతీతంగా ఉండేటువంటి నిరంతర ఆనందం లేక బ్రహ్మానందాన్ని ఆమె ఇవ్వగలదు అని చెప్పి అర్థం. శివుడి నామము మిత్ర రూపిణి. మిత్ర అనేది సూర్యుడికి ఉండేటువంటి అనేక నామాల్లో మొదటి నామం. ఆ సూర్యుడికి ఉండేటువంటి ప్రత్యేకతలన్నీ అమ్మవారికి ఉన్నాయి. ఎందుకంటే ఆ సూర్యుని తయారు చేసింది అమ్మవారే, ఆ అవసరమైన వాయువులను నింపింది అమ్మవారే, వాటి ఒక వృత్తాకారంలో ఉంచింది కూడా అమ్మవారే. లేకపోతే అది విచ్చలు విడిగా పక్కకు పోతుంది, వాయువులు ఎప్పుడో చోట ఉండవు. కానీ ఒక ముద్ద కట్టినట్టుగా ఉంచేటువంటి ఏర్పాటు చేసింది కూడా అమ్మవారే. దాంతోపాటు సూర్యుడిలో ఉండేటువంటి వేడి వెళ్తున్నటువంటి శక్తుల్ని ఇచ్చింది అమ్మవారే. అది ఒక నిరంతరమైన ప్రక్రియ మాదిరి నిరంతరం మంటుగా ఏర్పాటు చేసింది అమ్మవారే. ఒక క్రమమైన పద్ధతిలో చలనాన్ని కలిగించింది అమ్మవారే. ఎందుకంటే సాక్షాత్తు ఆ లోపల ఉన్నది అమ్మవారే కాబట్టి. ఆ వేడి వెలుతురుతో పాటు మొక్కలలో కిరణజన్య సమయక్రియ ద్వారా ఆహారం చేసుకునే శక్తిని కూడా నింపింది అమ్మవారే. మనం ఆర్టిఫిషియల్ ఎనర్జీ కనుక పెట్టినట్లయితే మొక్కలు పత్రహారతాన్ని తయారు చేసుకోవాలి. అట్లాగే మనము కొత్తగా వచ్చినటువంటి విత్తనాలని ఎక్కడన్నా పెనం మీద వేడి చేస్తే తిరిగి మొలకెత్తలేవు. కానీ అదే టెంపరేచర్ని సూర్యుడిలో కనుక ఉంచినట్లయితే తిరిగి అవి జన్మించేటువంటి బీజాన్ని ఉత్పత్తి చేసుకునే శక్తిని అవి కలిగి ఉంటాయి. ఈ శక్తులు అన్నిటి యొక్క సమాహార రూపమే అమ్మవారు. అమ్మవారు మనకు కనపడకపోవచ్చు, కానీ అమ్మవారు చేస్తున్నటువంటి పనుల ద్వారా మనం అమ్మవారిని గ్రహించవచ్చు అని చెప్పడం కోసం ఆమె మిత్ర రూపిణి అన్నారు. ఆమెకు రూపం లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఆమె అచింత్య రూపం, ఆమెకు రూపం లేదు. కానీ ఈ సూర్యుడి యొక్క రూపం ద్వారా ఆమె యొక్క రూపాన్ని లేక ఆమె యొక్క శక్తిని మనం గ్రహించడానికి సాధ్యం అవుతుంది అని చెప్పారు. అయితే సూర్యుడికి అనేక పేర్లు ఉంటే మిత్ర అనే మాటని ఎందుకోసం ఉపయోగించినారు అంటే ఆ మిత్రుడికి ఉండేటువంటి ఇంతకుముందు సూర్యుడికి చెప్పినటువంటి ప్రత్యేకమైన లక్షణాలు మాత్రమే కాకుండా మిత్రులకు ఉండాల్సిన లక్షణాలు కూడా ఆమెకు అదనంగా ఉన్నాయి. సూర్యుడికి కూడా లేవు, అటువంటి అదనపు లక్షణాలు ఉన్నాయి. అసలు నిజమైన మిత్రుడు అంటే ఎవరంటే ఆపదలో కూడా పక్కనే నిలబడగలిగిన వాడు. మనకు కొంతమంది మిత్రులు ఉంటారు, మనం సుఖంగా వాళ్ళు సుఖంగా ఉందని చెప్పి ఇద్దరం కలిసిమెలిసి హలో హలో అనుకుంటాం. కానీ ఎప్పుడైనా మనకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చి కొన్ని వేల లక్షల రూపాయలు అవసరమైతే వీళ్ళని కనుక అడిగితే వీళ్ళందరూ ముఖం తాటేస్తారు. అంటే వాళ్ళ స్నేహితం ఎంతవరకు అంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి బంధం వరకు మాత్రమే, కానీ అది టూ వే ట్రాఫిక్కే కానీ వన్ వే ట్రాఫిక్ కాదు. కానీ ఎంత కష్టకాలమైనా సరే ఆ కష్టాలు తనకు చేతనంత మేరకు కొంత ఓదార్పు ఇవ్వడం కావచ్చు, లేక ఆర్థికంగా సాయం చేయడం కావచ్చు, నైతికంగా సాయం చేయడం కావచ్చు, లేక తెలిసిన వాళ్ళతో సాయం చేయించడం కావచ్చు, కష్టకాలంలో కూడా పక్కన నిలబడేవాడే నిజమైనటువంటి మిత్రుడు. కాబట్టి ప్రపంచంలో ఉండే మిగిలినటువంటి మిత్రులందరూ కూడా ఎప్పుడోసారి దూరం కావచ్చు, కానీ నీకు ఎంత కష్టకాలమైనా సరే నీ పక్కన నిలబడేటువంటి శక్తి కనపడకపోయినప్పటికీ నిలబడే శక్తి అమ్మవారిని చెప్పడం కోసమే మిత్ర అనేటువంటి మాట వాడడం జరిగింది. మిత్రుడికి ఉండేటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మనలో ఏమైనా లోపాలు ఉండినట్లయితే వాటిని దాచిపెడతాడు, మనలో ఏదైనా మంచి ఉండినట్లయితే దాన్ని నలుగురికి వ్యాప్తి చేస్తాడు. అదే శత్రువు ఆ పనిచేయడు, మన మంచిని చెడుగా చూపిస్తాడు, చెడునేమో ఇంకొంచెం చెడుగా
దాన్ని చిత్రీకరిస్తాడు. ఉదాహరణకు శివునే చూడండి, ఈ సాగర మదనం అమృత కోసం సాగరాన్ని మదించినప్పుడు చేసినప్పుడు మొట్టమొదట నేరుగా అమృతం రాలే, విషం వచ్చి విపరీతంగా అది వ్యాపించి మొత్తం ప్రపంచానంతా అన్ని మూడు లోకాలను దహించేటువంటి స్థితి ఏర్పడింది. అప్పుడు శివుడు ఏం చేసినాడు, ఆ మొత్తం విషాన్నంతా కూడా దగ్గరకు చేర్చి ఇక్కడ పెట్టేస్తున్నాడు. చాలా చిన్నటి ప్రదేశం, మనకు ఒక రెండు చుక్కలు విషయం కనుక లోపల పోతే మొత్తం శరీరం అంతా నీలంగా మారిపోతుంది. కానీ శివుడి యొక్క శరీరం కేవలం కంట దగ్గర మాత్రమే నీలంగా ఉంది, కానీ మిగిలింది కాదు. కాబట్టి చెడునంతా కూడా చిన్నదిగా చేసి లోపల దాచిపెట్టినాడు. అదే సమయంలో చంద్రుడు దక్ష ప్రజాపతి శాపం చేత క్షీణించిపోతా ఉంటే ఆ చిన్న క్షీణించినటువంటి చంద్రుని తీసుకొని ఇక్కడ తన కుడి పక్కన చంద్రరేఖగా ధరించి ప్రపంచానికి అంతటికి కనిపించినట్టుగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. కాబట్టి మంచి మిత్రుడు ఎవరంటే మన లోపాలని వీలంత తగ్గించి చూపించేవాడు, మనలో ఉండే మంచిని వీలంత వ్యాప్తి చేసేవాడు. అటువంటి శివుడికి ఆ లక్షణం ఉంది. ఈమె శివాని కాబట్టి ఈమె కూడా అటువంటి లక్షణమే ఉంది. అందుకని ఆమె కేవలం మనకు ఆపదలో కూడా పక్కన నిలబడేటువంటి తల్లి మాత్రమే కాకుండా మనలో ఉండే లోపాలను తగ్గిస్తూ చిన్నగా అసలు లేకుండా జీరో చేస్తుంది. మనలో ఉండే లక్షణాలను మంచి లక్షణాలను క్రమక్రమంగా పెంచుతూ మన పాపాలన్నింటినీ హరించి పుణ్యాన్ని క్రమక్రమంగా పెంచుతూ చిట్ట చివరికి మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి ఆమె మిత్ర రూపిణి అనే పేరుతో కూడా పిలువబడుతుంది. దీంతో 114వ శ్లోకం పూర్తయింది. మిగిలింది రేపు కంటిన్యూ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చండి. ఉంటాయి కదా అడగడానికి. ఉన్నాం సార్, ఉన్నాం సార్ 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 నమస్తే సార్. ఉంటాయి కదా అడగడానికి సార్ సార్. ఎప్పుడు ఎప్పుడు అడిగితే బాగుండదేమో అని కొన్ని సందేహాలు ఉన్నాయి, అట్లే ఆపేస్తున్నాం సార్. నేను చెప్పినప్పుడు మీరు తెలుసుకుంటారు, మీరు సందేహాలు అడిగినప్పుడు నేను నేర్చుకుంటాను సార్. సార్ సార్ ఇప్పుడు ఎన్ని నామాలు ఉన్నాయి కదా సార్, ఇవనేది మనము ఏ నామం పట్టుకుని ఉన్నా గానీ 108 సార్లు జపం చేయొచ్చా సార్? దీన్ని తప్పకుండా షణ్ముఖ శర్మ గారు ఒకటి చెప్తారు, మీకు మొత్తం రాకపోయినా ఏమి ఇబ్బంది లేదు. ఏదో ఒక్క శ్లోకం కానీ, ఒక పేజీ కానీ, ఒక శ్లోకం కానీ, ఒక పాదం కానీ, ఒక నామం కానీ అర్థ సహితంగా దాని యొక్క అర్థం తెలుసుకొని అన్నారు. ఊరికే అర్థం తెలియకుండా శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమ సింహాసనేశ్వరి అనేదాన్ని పదే పదే చదివితే ఉపయోగం ఏం లేదు. కానీ ఆ శ్రీమాత అనే దానికి పైన చెప్పిన అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, అట్లాగే శ్రీమ సింహాసనేశ్వరి, ఈ అంతరార్థ పరమార్థాలను మననం చేసుకుంటూ ఆ మూడు నామాలు పట్టుకొని చదివి మొట్టమొదటి పాదం మాత్రమే పట్టుకొని అనుకున్నా కూడా తాను ఇంకేం అవసరం లేదు, మొత్తం చదవాల్సిన అవసరమే లేదు అని చెప్పేస్తాం. కాబట్టి ఏ ఒక్కటైనా సరే తరింపజేయడానికి ఉపాయపడుతుంది. మనకు ఉపనిషత్తులు దాదాపు అనంతం అంటారు, కొంతమంది 1000 పదాలు ఉన్నాయంటారు, కొంతమంది దాంట్లో 108 ప్రధానమైనవి అంటారు. దాంట్లో అత్యంత ప్రధానమైనవి ఒక 10 శంకరాచార్యుడు భాష్యం రాసినాడు. అయితే ఇన్ని ఉపనిషత్తులు ఉండినప్పటికీ అన్నీ చెప్పే విషయం మాత్రం ఒకటే, ఏమిటంటే నీవెవరు, అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, దాన్ని ఎట్లా పట్టుకోవాలి, అనేక మార్గాలు ఒక్కొక్కటి ఒక ఉపనిషత్తు చెప్తుంది. ఏ ఒక్క ఉపనిషత్తు అయినా సరే సరిపోతుంది. అప్పుడు ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా అంటే ముందుగా చూడాలి మనం. చూసి దాంట్లో మనకు ఏది నచ్చుతుందో, జిహోక రుచి పూర్వక బుద్ధి అన్నారు కదా, కాబట్టి మనకు ఏది అనుకూలమో, మనకు ఏది నచ్చుతుందో దాన్ని తీసుకోవడం కోసం అంత వైడ్ ఛాయిస్ పెట్టినారు. హిందూ మతంలో దేవుళ్ళు ఎక్కువ అంటారు, ఎందుకున్నారంటే మనం మనకు సరిపోయినటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం, ఇష్టంగా తీసుకోవడం కోసం. అది ఇష్టంగా తీసుకోకపోతే కష్టంగా ఉంటుంది, కష్టంగా జరిగితే మనకు ఎప్పుడు చదువు రాదు ఇష్టంగా తీసుకున్నప్పుడే. కాబట్టి ఇష్టమైంది ఏమిటి, నాకు నాకు సూటబుల్ ఏమిటని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇవన్నీ ముందు చూడాలి. అది శ్రవణం. అయిన తర్వాత నాకు ఏది ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవాలి, అది మననం. అది అయిపోయిన తర్వాత నిధిధ్యాసనం. నిధిధ్యాసనంలో ఏదో ఒక్కటి పట్టుకుంటే చాలు, ఒక ఉపనిషత్తు కానీ, ఒక నామం కానీ, ఒక పాదం కానీ పట్టుకుంటే చాలు. అందుకని మొత్తం నాకు రాలేదని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ముందుగా ఒకసారి స్థలాపులికంగా లేక బర్డ్స్ ఆఫ్ వ్యూలో ఒకసారి అన్ని మొత్తం తెలుసుకొని
మనకు బాగా నచ్చింది ఏది, లేక మనకు బాగా అవసరమైంది ఏది, మనకు ఏది సూటబుల్ గా ఉంటుందని చెప్పి ఒకసారి నిర్ణయించుకుంటే ఆ ఒక్కటి పట్టుకుంటే చాలు, అదొక్కటే చేపట్టుకుని నడిపిస్తుంది. ఏ ఒక్క నామైనా ముక్తినిస్తుంది, అన్ని అవసరం లేదు. సరే సార్, ఏ సమయమైనా చేయొచ్చా సార్ మనము, అంటే దానికి సమయాన్ని? అది నామాన్ని అనుకోవడం కోసం ఏ సమయమైనా పర్వాలేదు, కానీ పూజగా చేసుకోవాలి, జపంగా చేసుకోవాలంటే మాత్రం వీలైనంత వరకు స్నానపానాదులు ముగించి శుచిగా శుభ్రంగా కూర్చొని ఆ మనకు త్రికాలము త్రిసంధి అనేది ఉంది, ఆ ప్రాత సంధ్య కానీ సాయం సంధ్య కానీ అది మంత్రరూపంగా జపరూపంగా అనుకున్నప్పుడు మాత్రం అప్పుడే అనుకోవాలి. మిగిలిన టైంలోనే ఎప్పుడైనా సరే అనుకోవచ్చు. మామూలుగా ఉన్నప్పుడు నిరంతరం రామనామం ఎట్లయితే అనుకుంటామో అట్లాగే వీటిని కూడా అనుకోవచ్చు. అది నామంగా అనుకున్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు, మంత్రంగా లేక జపంగా చేసుకున్నట్లయితే, బీజాక్షరంగా చేసుకోదలుచుకున్నట్లయితే మాత్రం కాల నియమం కొంత శుచి నియమం అనేది తప్పనిసరిగా అవసరం. సరే సార్, దీనికి గురు ఉపదేశం అవసరమా సార్? ఈ నామాన్ని లలితా సహస్ర నామాలకు అవసరం లేదు. అయితే శ్రీ విద్యకు కానీ శ్రీచక్ర ఆరాధన కానీ అంతరారాధన కానీ బహిరారాధన కానీ తప్పనిసరిగా గురువు దగ్గర బీజాక్షరం తీసుకోవాల్సిందే, తీసుకోకుండా జపిస్తే ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి అది వేస్ట్. మనకు తెలిసినప్పటికీ ఐం హ్రీం క్రీం అనేటువంటి బీజాక్షరాలు తెలిసినప్పటికీ వాటిని జపించే అధికారం మనకు లేదు, కేవలం గురువు ద్వారా మాత్రమే తీసుకోవాలి. ఒక్క లలితా సహస్రనామం మాత్రమే ఎక్సెప్షన్ ఉంది, మళ్ళీ ఖడ్గ మాల ఇవి అట్లాంటి వాటికి కూడా గురువే అవసరం, బీజాక్షరాలకు గురువు తప్పనిసరిగా అవసరం. ఒక్క లలితా సహస్రనామాలకు మాత్రం గురువు అవసరం లేదు. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, సర్వం కృష్ణార్పణం. సర్వం కృష్ణార్పణం సార్.